వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ రాజకీయ నేతలు మాత్రమే కాగలరు కానీ ప్రజా నాయకుడు కాలేడు ప్రజా సమస్యలపై పోరాడి వారి సమస్యలని తన సమస్యగా భావించి ఆ సమస్యను తీర్చిన వాడే ప్రజా అవుతాడు అలాంటి వారు రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఉంటారు ఇకపోతే మరికొందరు పార్టీకి ఏ సమయంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేనున్నా అంటూ ముందుకు వచ్చి పార్టీ సమస్యని తీర్చే ట్రబుల్ షూటర్లు కొంతమంది ఉంటారు ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చి పేరు తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎన్నోసార్లు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన శైలిలో ఆ సమస్యని పరిష్కరించి ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు ఇక ఏపీలో ట్రబుల్ షూటర్ అదే స్థాయిలో పేరు తెచ్చుకున్న నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ అని చెప్పాలి వైసీపీ ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మంత్రి సమస్య ఏదైనా బొత్స రంగంలోకి దిగారంటే అది క్లియర్ కావాల్సిందే ట్రబుల్ షూటర్ గా జగన్ ప్రభుత్వంలో పేరు తెచ్చుకున్నారు బొత్స అయితే సొంత జిల్లాలో ఆ సంతృప్తి రగలడంతో సతమతమైపోయారట బొత్స సత్యనారాయణ కానీ ఆ సమ్మతులను ఆ సంతృప్తులను వెనువెంటనే దారిలోకి తేవడంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారట బొత్స రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకు తొమ్మిది స్థానాలు సాధించిన వైసీపీకి విజయనగరం జిల్లా కంచుకోటగా మారింది అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన రాజకీయ చతుతతో జిల్లాలోని మహామహులైన నాయకులను సైతం మట్టి కనిపించి వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కారణమయ్యారు అప్పటి వరకు వర్గపోరుతో సతమతమవుతున్న వైసీపీలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీ గెలుపుకు కష్టపడాలని ఆదేశించడంతో జిల్లాలోని ముఖ్య నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు గెలుపొందేలా కృషి చేశారని పేరు తెచ్చుకున్నారు బొత్స విజయనగరం జిల్లా స్థానాలు ఉండగా అందులో ఆరు స్థానాల్లో తమ కుటుంబ సభ్యులకు బంధువులకు టికెట్లు సాధించి వారందరూ గెలుపొందేలా చేసుకున్నారు బొత్స అప్పటి వరకు పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు రాకపోవడంతో వారంతా నిరాశలో కూరుకుపోయారు అయితే వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఒప్పించడంలోనూ నాడు సక్సెస్ అయ్యారు బొత్స అయితే ఎన్నికల అనంతరం సీన్ మళ్లీ రివర్స్ అయిందట ఈ మధ్య వాలంటీర్ల నియామకాల్లో తమవారినే నియమించాలని స్థానిక ఎమ్మెల్యే మాటలు సైతం కాదని వారికే నియామకం చేపట్టాలని జిల్లాలోని ముఖ్య నాయకులు పట్టుపట్టడంతో గొడవలు పెరిగాయి జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కొన్ని నెలలుగా బొత్సకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు అందరూ కలిసి బొత్స వ్యతిరేక వర్గంగా ఏర్పడేందుకు ట్రై చేశారట ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న బొత్స జిల్లా నేతలతో ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం జరిపి వారి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కొరకు సూచనలు ఇవ్వడంతో గ్రూపు రాజకీయాలకు తెరపడింది విజయనగరం జిల్లాలో వైసీపీ పికి పెద్ద దిక్కుగా ఉంటూ ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని పరిష్కారం చేస్తూ అందరినీ ఏకతాటిపైకి తెస్తూ జిల్లా వైసీపీకి తానే నాయకుడే నడిపిస్తున్నారు బొత్స